తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట ఎర్రిపాక గ్రామంలో గోపాలరావు చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఎవరు ఆదేశాలతో ఈ పనులన్నీ చేస్తున్నారని ప్రశ్నించారు ఈ పనులన్నీ స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని కండక్టర్ బదులిచ్చారు ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ అసలు ఈ పని ఏ గ్రాంట్ ద్వారా జరుగుతుందో ప్రభుత్వ అనుమతులు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు రైతులలో ఉన్నాయని వారందరికీ ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ పై ఉందని అన్నారు ఒక కోటి రూపాయలు పైబడి ఇంకా కోటి రెండు కోట్ల దాకా కూడా ఖర్చు అవుతుంది ఈ పరిస్థితి చూస్తే ఇంత డబ్బు పెట్టేటటువంటి ఎవరు ఉన్నారు అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రొక్లైనర్స్ ఎంగేజ్ చేసినటువంటి లారీలు ప్రొక్లైనర్లు ఈ డ్రాజర్స్ ఎంగేజ్ చేసినటువంటి వ్యక్తి ఎవడని తెలుసుకుంటే రాజు అని చెప్పేసి ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆయన ఏలూరు భీమవర్వ వాస్తవంగా కూడా ఆయన ఈ చెరువును చేయించాడు అయినా ఈ చేపలు పట్టుకోవడానికి చెరువుగా దీన్ని తయారు చేస్తున్నారు దీని మీద సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వడానికి అని చెప్పి ఒక రోమర్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇవాళ మీ అందరి సమక్షంలోని ఫోన్ పైకి పెట్టి నేను మాట్లాడితే రాజుగారు చెప్పింది ఏంటంటే ఇదంతా ఎమ్మెల్యే గారు చేయిస్తున్నాడు ఇది చంటిబాబు గారు చేయిస్తున్నారండి మరి నాకు ఇప్పటికే పది లక్షల రూపాయలు కూడా ఇచ్చారు నేను చేయిస్తున్నట్టుగా ఎందుకు చెప్తున్నాం అంటే రోజు వెళ్ళి వీళ్ళందరూ కూడా వంద కావాలి వెయ్యి కావాలి పదివేలు కావాలి అని చెప్పేసి అని చంటిబాబు గారిని ఎక్కడ ఇబ్బంది పెడతారు అని చెప్పేసి ఆ రకంగా ఉండకుండా ఉండడం కోసం నా పేరు చెప్తున్నారు తప్పించి ఇది చేయించేది మాత్రం సంటిబాబు గారే చేయించుతున్నారు డబ్బులన్నీ కూడా సంటిబాబు గారే ఇస్తారు ఆయనే పురమాయించారు ఈ రకంగా చేయించమని చంటిబాబు గారు మీ అబ్బాయే కదా మీకు తెలియందేముంది సార్ ఇందులో అని చెప్పేసి నన్ను ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి రాజకీయాలు వేరు చుట్టరకాలు వేరు ఇక్కడ వాస్తవ పరిస్థితులు రైతుకు నష్టం లేకుండా ఏ కార్యక్రమం ఎవరు చేసినా సరే దాన్ని స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఇందాక నేను చెప్పినటువంటి రూమర్ కానీ నిజమైతే దీన్ని చేపల జరుగుగానే మార్చి ఆ యాభై లక్షలకి ఎవరు కక్కుత్తి పడినా ఇక్కడ రైతాంగం మాత్రం నో ఈ ఐదు వందల నలభై ఎనిమిది ఎకరాల్లోని పెద్దలుగా ఉన్నటువంటి మా అందరికీ ఏట్లోంచి బోర్లు ఉన్నాయి ఎవరికీ చెరువుతోటి పని లేదు